ఎస్క్యూబ్ టీవీకి నా శుభాకాంక్షలు అండ్ ఐ విష్ దెమ్ ద వెరీ బెస్ట్. ఇట్స్ ఎంటర్టైన్మెంట్, ఇన్ఫర్మేషన్, ఎన్లైట్మెంట్ ఇవన్నీ కలిపి ఉన్న టీవీ ఛానల్. సో ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ హోప్ దట్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఎంజాయ్ దేర్ ఇంటర్వ్యూస్. హై గైస్, దిస్ ఇస్ డైరెక్టర్ హరిశంకర్. ప్లీజ్ వాచ్ ఎస్క్యూబ్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఎస్క్యూబ్ టీవీ ఇన్సైట్ విత్ శ్రీలక్ష్మి. అందం అభినయం ఆమె సొంతం. మన భారత జాతి గౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటిన ప్రతిభాశీలి. అటు టాలెంట్తో ఇటు అందంతో అందరినీ అలా పడేస్తుందన్నమాట. ఇటు ఒక స్పోర్ట్స్ పర్సన్గా, ఒక కర్ణాటిక్ ఓకలిస్ట్గా, ఒక సింగర్గా, ఒక భరతనాట్యం ఆర్టిస్ట్గా ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క టాలెంట్ కాదండి బాబోయ్, అన్ని రంగాల్లో ఆవిడ ప్రవేశం ఉందని చెప్పుకోవాలి. సో అంటే చిన్నప్పుడే ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకోవడం జరిగిందనమాట. ఎన్సీసీ క్యాడెట్ విన్నర్గా కూడా నిలిచి అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలో కూడా అడుగిడి అక్కడ కూడా తన సత్తా చాటింది. మిస్ యూనివర్స్, మిస్ దివా ఇండియా 2017 వన్ ఆఫ్ ది టాప్ 6లో ఫైనలిస్ట్గా నిలిచి మన భారతదేశ గౌరవాన్ని మరొకసారి చాటి చెప్పిందని చెప్పుకోవచ్చు. మరి ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది, ఈ మధ్యకాలంలో సోషల్ రంగాల్లో మనం చూస్తున్నాం, సామాజిక మాధ్యమాల్లో మనం చూస్తున్నాం, తన పేరు హల్చల్ చేస్తుందని చెప్పుకోవచ్చు. మరి మోడలింగ్ రంగంలో కూడా అడుగిడి అక్కడ కూడా తన టాలెంట్ని తెలిపి అంటే చాలామంది చేత అవార్డులను కూడా అందుకోవడం జరిగింది. చిన్నప్పుడే బాలరత్న అవార్డును కూడా సొంతం చేసుకున్నారంటే ఇక మీరు అర్థం చేసుకోవచ్చు ఆవిడ టాలెంట్ అంటే. నేను మాటల్లో ఎన్ని చెప్పినా ఇంకా ఏమో నేను వర్డ్స్ వెతుక్కోవాల్సి వస్తుందంటే ఇంకా తన గురించి ఏం చెప్పాలని. మరి అలాంటి వన్ ఆఫ్ ది బ్రెయిన్ బ్యూటీ, అంటే తను పైకి ఎంత అందంగా ఉంటుందో తన బ్రెయిన్ బ్యూటీ కూడా అంతే బాగుంటుందండి. సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఎస్క్యూబ్ టీవీలో తేజస్విని మనోజ్ఞ. మరి మాట్లాడేద్దామా, ఇంకెందుకు ఆలస్యం? హాయ్ మనోజ్ఞ. హాయ్ లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ ఎ హ్యూజ్ ఇంట్రడక్షన్. నాకు ఇంకా మిగిలిపోయి ఉంది, ఇంకా ఏం చెప్పాలి. స్పోర్ట్స్ పర్సన్గా, ఒక స్పీకర్గా, ఒక మంచి ఒక స్పీచ్ అంటే ఎంత బాగా ఇస్తుంటారంటే నేను చూశానమాట, వన్ ఆఫ్ ది కొన్ని వీడియోస్ చూశాను మేము. సో ఆ జర్నీ చూస్తుంటే అసలు అంటే ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క అసలు ఒక అవార్డ్ అని కాదు, నెంబర్ ఆఫ్ అవార్డ్స్ అంటే అసలు ఏం మాట్లాడాలి, హౌ ఎట్లా పాసిబుల్ అవుతుంది అసలు మనోజ్ఞకి ఇదంతా కూడా? కలలా అనిపిస్తుందా, హౌ యూ ఆర్ ఫీలింగ్? సో ముందుగా ఎస్క్యూబ్ టీవీ తరఫున కంగ్రాచ్యులేషన్స్, లైక్ మిస్ దివా, మిస్ యూనివర్స్ ఇండియా 2017లో ఇండియాని రిప్రజెంట్ చేస్తూ యు ఆర్ వన్ ఆఫ్ ది టాప్ 6 అంటే ఇట్స్ నాట్ చిన్న విషయం కాదు. ఎందుకంటే అక్కడి వరకు రావాలంటే నిజంగా ఆ గట్స్ ఉండాలి, ఆ మనకి ఏదైతే మనం అనుకుంటామో హార్డ్ వర్క్ చేసి అక్కడి వరకు వెళ్ళాలని ఆ తపన ఏదైతే ఉందో అన్నిట్లో అదంతా మీలో కనిపిస్తుంది. సో ఎలా ఉంది? థ్యాంక్ యూ సో మచ్. నా జర్నీ ఇప్పటి వరకు అంటే చిన్నప్పటి నుంచి మొదలుపెట్టి మొన్న రీసెంట్గా దీవా వరకు, ఐ థింక్ మై జర్నీ వాజ్ వెరీ ఎడ్యుకేటివ్. సో నా జర్నీలో నేను నా ఓన్గా నేను చాలా చాలా నేర్చుకున్నాను. అలాట్ ఆఫ్ విన్నింగ్ మూమెంట్స్, అలాట్ ఆఫ్ మూమెంట్స్ లైక్ వేర్ నేను అంటే లూజింగ్ మూమెంట్స్, అవన్నిటి నుంచి లైక్ ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ నుంచి నేను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో అనేది నేను చాలా చాలా నేర్చుకున్నాను. సో విత్ ఎవ్రీ కాంపిటీషన్ ఇట్ వాజ్ లైక్ ఐ వాంటెడ్ టు సీ అ బెటర్ వర్షన్ ఆఫ్ మై ఓన్ సెల్ఫ్. అంటే వేరే వాళ్ళతో కాంపిటీషన్ అనేది కాదు, నాకంటే నేను లాస్ట్ టైం కంటే ఇప్పుడు నేను ఎంత బాగున్నాను, ఎంత బెటర్గా నేను పర్ఫామ్ చేయగలుగుతున్నాను అనేదే నేను ప్రతి స్టెప్తో నేను నేర్చుకున్నాను అనమాట. సూపర్. అంటే ఇంకా ఎవరు ఒక క్రిటిక్ అవసరం లేదు, అంటే మిమ్మల్ని మీరే క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటే ఇంకా మనలో ఇంకా బెస్ట్ అవుట్పుట్ బయటకు వస్తుంది. మనకి మనం ఏంటంటే లైక్ నార్మల్గా మన సొసైటీలో మనం పక్క వాళ్ళని ఈజీగా జడ్జ్ చేసేస్తాము. ఈ కాంటెస్ట్కి వెళ్ళిపోయిందంటే ఈ అమ్మాయి ఇలాంటిదని చాలా ఈజీగా జడ్జ్ చేసేస్తాము. పక్క వాళ్ళకంటే ఫస్ట్ మనని మనం జడ్జ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ట్రూ ట్రూ, నిజంగా. అంటే ఫస్ట్ మనం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి, ఆ తర్వాత పక్క వాళ్ళ గురించి మాట్లాడితే అది బెటర్ నాకు తెలిసి. ఇట్ వాస్ ట్రూ. సో అంటే మనోజ్ఞ, ఫ్రమ్ చైల్డ్హుడ్ మీరు చిన్నప్పటి నుంచే బాలరత్న అవార్డ్ కూడా అందుకున్నారు కదా, అసలు ఆ టైంలో జర్నీ ఏంటి? అసలు ఆ టైంలో ఇంకా అసలు మనకి ఇంకా ఏమీ తెలియదు కదా, బయట అప్పుడప్పుడే బయటకు వస్తుంది, బట్ మీరు ఆ టైంలోనే అంత మెచ్యూర్డ్గా ఆలోచించడం, మాట్లాడడం, చిన్నప్పటి నుంచి మీరు బాగా టాకెటివ్ అనుకుంటా కాదా? టాకెటివ్ చూస్తే సైలెంట్గా అనిపిస్తున్నారు, బట్ అన్ని అవార్డ్స్ వస్తున్నాయంటే
అంత అన్ని స్కూల్స్ అన్ని కాలేజెస్ అన్ని యూనివర్సిటీస్ తిరుగుతున్నారంటే అంత మాట్లాడుతున్నారంటే డెఫినెట్లీ యూఆర్ ఎ టాకెటివ్. ఐ డోంట్ నో లైక్ చాలామంది లైక్ సైలెంట్ పీపుల్ ఐ హ్యావ్ సంథింగ్ ఇన్ సైడ్ దెమ్ అని అంటుంటారు కదా, లైక్ జనరల్గా నన్ను చూడంగానే ఫస్ట్ నన్ను సైలెంట్ అని అనుకుంటారు, బట్ ఆన్ స్టేజ్ ఐఎమ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్, బట్ ఆఫ్ స్టేజ్ ఐఎమ్ దట్ అపరిచితుడా అండ్ దట్ పీస్ఫుల్ సోల్ ఆఫ్ స్టేజ్. అంటే అన్నెసరీగా ఏం మాట్లాడను, బట్ ఆన్ ద స్టేజ్ ఐఎమ్ సంబడి ఎల్స్. సో బాలరత్న టైం నుంచి ఇప్పటి వరకు అంటే ఇట్ వాజ్ లైక్ అ జర్నీ విత్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్. చిన్నప్పుడు అంటే జస్ట్ ఇంట్లో ఉండడం ఎందుకు, అంటే మా మమ్మీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు టైం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అన్నట్టు నన్ను అలా అన్ని ఇంట్లో లేకపోతే బయటికి వెళ్ళి ఆడుకోవాలనుకుంటారు చాలా మంది. నేను కూర్చొని హోంవర్క్స్ అన్ని కంప్లీట్ చేసేదాన్ని, మమ్మీ కోసం అలా వెయిట్ చేసేదాన్ని అనమాట బాల్కనీలో. సో అలా నన్ను అలా జాయిన్ చేసిందనమాట క్లాసెస్లో, డాన్స్ క్లాసెస్లో, మ్యూజిక్ క్లాసెస్లో, అన్నిట్లో. సో నన్ను ఎత్తుకొని తీసుకెళ్లేదు ఒక్కో బస్ స్టాప్ నుంచి, ఒక 3 buses మారి నేను క్లాసెస్కి వెళ్ళేదాన్ని. ఒకసారి అయితే కొన్నిసార్లు నడిచేవాళ్ళం ఒక బస్ స్టాప్ నుంచి ఇంకో బస్ స్టాప్కి, ఎండ అయినా వాన అయినా అంటే అలా నడిచి వెళ్ళేదాన్ని. సో ఏదైనా కాంపిటీషన్కి వెళ్ళంగానే ఫస్ట్ నేనంటే లాస్ట్ నేనే ఎంటర్ అయ్యేదాని అనమాట. బట్ బయటకు వచ్చేటప్పుడు ఒక చిన్న కాంప్లిమెంట్తో బయటకు వచ్చేదాన్ని, నువ్వు లాస్ట్ లోపలికి వచ్చావు కానీ ఫస్ట్ ప్రైజ్తో బయటకు వెళ్తున్నావు అని. ఆ ఒక్క చిన్న కాంప్లిమెంట్ నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చేదనమాట. అంటే నేను ఇంకా కష్టపడితే నాకు ఇంకా ప్రైజెస్ వస్తాయేమో, అంటే ఒక పెన్ ఇచ్చిన, ఒక బుక్ ఇచ్చిన, ఐ యూస్ టు ఫీల్ వెరీ హ్యాపీ. ఒక కష్టపడితే ఇంకా నాకు ఇలాంటివి ఇస్తారేమో, నన్ను అంటే అప్రిషియేట్ చేస్తారు ఇలా జనాలు అన్నది ఒకటి ఉండేది నాకు. సో అలా స్టార్ట్ అయింది అది. కానీ స్టార్ట్ అయినప్పుడు నేను ఒక గర్ల్ చైల్డ్ కాబట్టి చాలామంది అంటుంటారు, అంటే అమ్మాయి అంటే అమ్మాయి వంశధారకురాలు కాదు, అమ్మాయికి ఇన్ని ఫీల్డ్స్లో చేయడం అనేది అవసరమా అనేది చాలా సిచ్యువేషన్స్లో ఫేస్ అయ్యామన్నమాట. కానీ లైక్ మై మామ్ వాజ్ స్ట్రాంగ్ విత్ మీ అండ్ అలా అంటే ఒక బర్నింగ్ డిజైర్ ఉండేదన్నమాట. అంటే మనకు ఒక పక్కా పట్టుదల ఉండి, ఒక టైం ప్లానింగ్ ఉండి, తర్వాత ఈ టైంలో ఇది కంప్లీట్ చేసుకోవాలని ఒక ప్లానింగ్తో పాటు ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది, ఎంతకైనా రీచ్ అవుతాము అని నేను నన్ను అన్న సేమ్ సొసైటీలో నేను ప్రూవ్ చేయగలిగాను అన్నమాట. ఇప్పుడు వాళ్ళందరూ ముక్కు మీద వేలేసుకుని ఉంటారు, అయ్యో అప్పుడా మేము అన్నది అమ్మాయిని అని అనుకుని ఉంటారు డెఫినెట్లీ. యా అంటే ఒక అచీవ్మెంట్ వచ్చినప్పుడు అనుకుంటారు అందరూ, బట్ ఇప్పుడు అంటే సపోజ్ విన్ అయ్యి రాలేదంటే లైక్ మళ్ళీ సేమ్ పీపుల్ విల్ క్వశ్చన్ యూ బ్యాక్. అది ఎక్కడైనా ఉంటుంది కదా, వన్స్ ఒకసారి మనం బాగా ఎదిగితే పొగిడేస్తారు, లేదు అంటే మళ్ళీ తిట్టేస్తారు. ఆల్మోస్ట్ చాలా వరకు అంటే యాజ్ ఎ గర్ల్ చైల్డ్ అంటున్నారు మీరు, యు ఆర్ ద ఓన్లీ చైల్డ్? Yes, I'm a single girl child. సో ప్యాంపరింగ్ ఎక్కువ ఇంట్లో? ప్యాంపరింగ్ చాలా ఉండింది, బట్ లైక్ ఒకే గర్ల్ చైల్డ్ అయితే ఇట్ విల్ బి లైక్ అంటే నాట్ ఈవెన్ అ గర్ల్, ఇఫ్ ఇట్స్ లైక్ అ సింగిల్ చైల్డ్ ఇన్ ద ఫ్యామిలీ, పేరెంట్స్ వాంట్ టు సీ ఎవ్రీథింగ్ ఇన్ ద సేమ్ చైల్డ్. సో వాళ్ళకున్న ఆశలు అన్నీ ఒకే పిల్లలు చూడాలనుకుంటారనమాట. సో దట్స్ అ లిటిల్ ప్రెషర్ ఆల్సో. అనిపించింది నా చిన్నప్పుడు మమ్మీ ఏంటి నన్ను మ్యూజిక్ క్లాస్లో, డ్యాన్స్ క్లాస్లో, స్టడీస్లో, అక్కడ అంటది ఇక్కడ అంటది అన్నిట్లో జాయిన్ చేసేస్తుందని ఎప్పుడైనా విసుగు అనిపించిందా? నేను చిన్నప్పుడు డాన్స్ క్లాస్కి తీసుకెళ్ళేటప్పుడు ఐ యూస్ టు క్రై నేను వెళ్ళను అని. బట్ ఇఫ్ ఐ లుక్ బ్యాక్ నౌ ఐఎమ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీబడి ఇన్ ద సొసైటీ. అంటే వాళ్ళు అంటే అంటే కొన్నిసార్లు నేను ఆడుకునేదాన్ని వాళ్ళతో, కానీ నాట్ ఆల్వేస్. కొంచెం టైం డాన్స్ కోసమని, కొంచెం టైం ఆటల కోసమని, కొంచెం టైం స్టడీస్ కోసమని అలా డివైడ్ అయిపోయేది అన్నమాట నా షెడ్యూల్. బట్ నౌ ఆఫ్టర్ డూయింగ్ సో మచ్ ఇన్ లైఫ్, వెన్ ఐ లుక్ బ్యాక్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఐవ్ లెర్న్డ్ అ లాట్ ఇన్ లైఫ్, లైక్ ఐ ఫేస్డ్ అ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఇన్ లైఫ్. సో దట్స్ అ హ్యూజ్ లెర్నింగ్ ఫర్ మీ అండ్ ఐ థింక్ లైక్ యు నో ఇట్ మేడ్ మీ అ స్ట్రాంగర్ పర్సన్ ఫ్రమ్ విదిన్. ఓకే, అంటే ఆల్మోస్ట్ నువ్వు అన్ని ఇండస్ట్రీస్లోకి వెళ్ళిపోయావు, ఇటు మోడలింగ్, అటు స్పోర్ట్స్, అటు సింగింగ్, అటు భరతనాట్యం ఆర్టిస్ట్గా. భరతనాట్యం అంటే నాకు గుర్తొచ్చింది, అసలు వాట్ ఏ పిక్స్ ఆఫ్ వాట్ ఏ వీడియోస్ అసలు యూ అసలు సోషల్ మీడియాలో చూస్తుంటే ఇంత బాగా చేస్తుందా అనిపిస్తుంది మాకైతే. అసలు ఎక్కడైనా బోన్స్ ఉన్నాయా ఒంట్లో? ఉన్నాయా? అసలు అనిపిస్తుంది అసలు, ఎందుకంటే ఎలా వంచేస్తే అలా వంగిపోతున్నారు. యా అంటే అది ప్రాక్టీస్తో వస్తుంది. సో మనం ఎవరైనా ఫస్ట్ టైం చేస్తే ఎవరికైనా కష్టమే, బట్ అది దట్స్ ఆల్ బట్ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ దట్ కమ్స్ ఆన్ టు స్టేజ్ వెన్ ఐ పర్ఫార్మ్. సో లైక్
for the past few years, like, I've been trying to choreograph for myself and establish my own self. Ala mana rich culture, mana Indian rich culture ni nenu oka 7 countries lo nenu represent cheyagaligaanu. Wow. So thank you so much. Inka ante kaakunda, like, 2500 performances ichanu all over India and all over, like, a few parts of the world. Vintunte naake ayasam vastundi, nu chesina niki eppudu raaleda. ఇన్ని చేయడానికి, మాకు రెండు పనులు చేయడానికి అసలు 24 అవర్స్ సరిపో. నీకు ఇన్ని పనులు చేయడానికి అసలు ఈ 24 అవర్స్ ఎలా సరిపోతున్నాయి? మొన్న ఒక కాలేజ్కి వెళ్ళాను, అంటే టు గివ్ అన్ ఇన్స్పిరేషనల్ స్పీచ్ టు ఆల్ ది యంగ్స్టర్స్ టు ఇన్స్పైర్ దేమ్. ఒక స్కూల్కి కూడా వెళ్ళాను. అందరికీ ఉన్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నీ టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి? నాకు అదే డౌట్ వస్తుంది. ఎలా అందరికీ ఒకరి తర్వాత ఒకరి సేమ్ క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. సో బేసికలీ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ 24 అవర్స్ ఇన్ అ డే. బట్ యు నో, లైక్, my early morning habits, like, help me a lot. Like, I wake up early in the morning, so morning oka 4:30 or 5 o'clock ala lechi, then appudu 3 hours unta chadukodaniki, first chadukuntanu 3 hours, then dan tarvata maybe like 1 hour yoga aina lekapothe workouts. Intlone nenu oka tire techukunnanu, dumbbells konukunnanu, so intlone workouts ani na intlone gym aipoyindha kada, baitiki vella avasaram ledhu inka almost alane. సో ఇది వర్కౌట్ చేసుకుంటాను, దెన్ కాలేజ్ అవర్స్లో కాలేజ్లో ఉంటాను. అండ్ ఇన్ కాలేజ్లో కూడా ఐఎమ్ నాట్ దిస్ గర్ల్ హూ కెన్ యాక్చువల్లీ, అంటే అందరికీ చెప్పుకొని తిరిగాను నాకు ఇంత వచ్చింది అని నేను ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళంతటి వాళ్ళు ఎప్పుడన్నా న్యూస్ పేపర్లో చూస్తే వాళ్ళు తెలుసుకుంటారు, అంతే. అప్పుడే తెలుస్తుంది అందరికీ. అంటే మనం ఏదైనా అచీవ్ చేస్తే ఖచ్చితంగా ఒక 10 మందికి చెప్పుకోవాలనిపిస్తుంది, ఎప్పుడు అనిపించలేదా? నా గురించి నేను అలా ఎక్కువ చెప్పుకుంటే ఓరాక్షన్ అనుకుంటారేమో అనిపించేది నాకు. ఎప్పుడు చెప్పుకోలేదు, లైక్, ర్యాగింగ్ అప్పుడు, అంటే ఇంటరాక్షన్ అప్పుడు కూడా, లైక్, నీ గురించి బయోడేటా చెప్పు అంటే నేను ఏది చెప్పేదాన్ని కాదు, ఒక్క అచీవ్మెంట్ కూడా చెప్పేదాన్ని కాదు. సో, లైక్, ఈవెన్చువల్లీ ఫేస్బుక్లోనో న్యూస్ పేపర్లోనో చూసి వాళ్ళే తెలుసుకునేవాళ్ళు అనమాట. వాళ్ళు నెక్స్ట్ న్యూస్ పేపర్ ఆర్టికల్ తీసుకొచ్చి నీ ఫోటో న్యూస్ పేపర్లో వచ్చింది అని అలా చూపించేవాళ్ళనమాట. నేనేమో నాకు తెలుసు అంటే అంత ఈజీగా తీసుకుంటానండి సచిన్ టెండూల్కర్ లాగా అనేవాళ్ళు అనమాట. ఓకే, ఎవరు ఇన్స్పిరేషన్ నీకు అసలు? నాకు ఇన్స్పిరేషన్ అంటే, లైక్, ఫస్ట్ ఇన్స్పిరేషన్ నా మదరే. బికాజ్ మా మామ్ అంటే ఫస్ట్ యుఎస్లో కొన్ని ఇయర్స్ వర్క్ చేసింది, బట్ నా కెరియర్ కోసమని షీ లెఫ్ట్ హర్ జాబ్ అండ్ దెన్ షీ కేమ్ బ్యాక్ అండ్ తను కంప్లీట్గా నా కోసం డెడికేట్ అయ్యి ఇలా ఉంది. అఫ్కోర్స్, లైక్, నా టైం మేనేజ్మెంట్ ఇవన్నీ ఉండొచ్చు, బట్ అన్లెస్ ఐ హ్యావ్ దట్ సపోర్ట్ నేను అది చేయలేకపోయేదాన్ని. సో ఇట్స్ హర్ కంప్లీట్ డెడికేషన్ దట్ గేవ్ మీ దట్ సపోర్ట్. And other, apart from my mother, of course, my dad and my uncles have also been supportive. I think I admire Dr. APJ Abdul Kalam sir a lot. Okay. Because, like, Dr. APJ Abdul Kalam, like, anni schools ki veli, like, even when he was a president, and he was, like, after being a president kuda, like, anni schools ki veli, anta mandini inspire chesi. Like, thousands of kids every time he kept on inspiring to, just to make them a better person, better India he wanted to see. So, I... అంటే నా నీ ఫ్యూ అంటే నీ గోల్ కూడా అదేనా, అందరినీ ఇన్స్పైర్ చేయాలి? ఎస్, అందరినీ ఇన్స్పైర్ చేయాలి అంటే నేను ఆ స్టేజ్లో ఉండాలి. అంటే ఇంకేం కావాలి, ఇంకేం కావాలి చెప్పి, ఇంకెంత సాధిస్తావు? స్కై ఇస్ ది లిమిట్ అంటారు కదా. ఓకే, అలా తీసుకుందావా? అలా అని కాదు, బట్ ఆఫ్టర్ ఎవ్రీ అచీవ్మెంట్, లైక్ ఎన్సీసీలో అచీవ్మెంట్ అయిపోయింది, దాని తర్వాత ఇట్ విల్ బీ లైక్ వాట్ నెక్స్ట్ అని. బికాస్ ఐ కాంట్ గెట్ స్టాగ్నేటెడ్ అట్ దాట్ పాయింట్, ఐ హ్యావ్ టు థింక్ ఆఫ్ సంథింగ్ బెటర్, వాట్ నెక్స్ట్ అని. సో ఈవెన్ టు స్టాండ్ ఆన్ దాట్ స్టేజ్ అండ్ టు బీ ఏబుల్ టు ఇన్స్పైర్ సో మచ్, యు నో, ఆల్ దీస్ పీపుల్, ఇప్పుడు బికాస్ ఐఎమ్ ఏ యంగ్స్టర్ ఐఎమ్ ఏబుల్ టు ఇన్స్పైర్ దెమ్, సేమ్ ఏజ్ గ్రూప్లో ఉండి నేను ఇంత సాధించానని. బట్ యాజ్ అ హోల్ చూసుకుంటే, ఒక మన కంట్రీని, మన వరల్డ్ని ఇన్స్పైర్ చేసే లెవెల్లో ఉండాలంటే, లైక్, ఐ హ్యావ్ టు వర్క్ లాట్ మోర్, ఐ థింక్. సో ఇంకా బోల్డ్ అని అవార్డ్స్ వస్తాయన్నమాట. ఇంకా బోల్డ్ అని అవార్డులు, బోల్డ్ అని స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఉండబోతున్నాయి. ఎక్కడే వెళ్ళకండి, దీని ఇలాగే కంటిన్యూ అవుతుంది, మాకు అర్థమైపోతుంది. అంటే నువ్వు చాలా గుడ్ గర్ల్ కదా, అందుకే టైమింగ్ ఎంత బాగా నువ్వు మేనేజ్ చేసుకున్నావు ఆడుకోకుండా. అంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా మిస్ యూనివర్స్ కాంటెస్ట్కి వెళ్ళినప్పుడు కూడా అందరూ ఏమనుకుంటారు అంటే, ఇట్స్ అ బ్యూటీ పాజెంట్, జస్ట్ అలా అంటే డాక్టర్ అయి ఉండి అలా బ్యూటీ పాజెంట్కి వెళ్ళడం ఏంటి, అంటే బాడీ వల్ల అలా మెజర్ చేస్తారు, దట్స్ నాట్ ద పాయింట్. అంటే
నాకు నా ఓన్ ఐడియాలజీ ఏముండిందంటే లైక్ ఇఫ్ ఐ విన్ మిస్ యూనివర్స్ పాజెంట్ ఐ విల్ బి రిప్రజెంటింగ్ ఇండియా అండ్ యుఎన్ లైక్ యునైటెడ్ నేషన్స్లో రిప్రజెంట్ చేయొచ్చు. సో వెన్ ఐఎమ్ ఇన్ దాట్ పొజిషన్ ఐ విల్ బి ఎంపవర్డ్ టు ఇన్స్పైర్ అ లాట్ మెనీ విమెన్ లైక్ మీ. సో నా కంట్రీకి నేను ఏదో ఒకటి చేయగలిగే పొజిషన్లో నేను ఉంటాను, ఐ విల్ బి ఎంపవర్డ్ ఇన్ దాట్ పొజిషన్ అన్నట్టు దాట్ వాజ్ మై ఐడియాలజీ. ఇట్ కుడ్ బి అంటే వాళ్ళ రౌండ్స్ వాళ్ళకు ఉంటాయి, లైక్ దే హ్యావ్ దేర్ ఓన్ ఫార్మాలిటీస్ ఫర్ ఇట్, బట్ ఇట్స్ నాట్ జస్ట్ లైక్ యునో not just beauty, like it involved a lot of things like communication undali, you should be able to express what you are ante aa stage lo anta mandini inspire cheyal anukunte you should be able to communicate, you should be able to express yes. yourself and I am someone who wanted to you know youth lo oka positive change nen teval anukunanu. So that was my motto behind going ante to Miss Universe. Din dwara ela anukunna ante youth lo oka positive vibrations create cheyalani enduku anpichindi with this ani అంటే ఇది కరెక్ట్ స్టేజ్ అనుకున్నా విత్ దిస్ అంటే అంటే విత్ దిస్ అంటే బికాస్ నాకు ఐ న్యూ దాట్ దీనికి వెళ్తే నేను యూఎన్కి వెళ్ళొచ్చు, యూనిసెఫ్, డబ్ల్యూహెచ్ఓ అలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లెవెల్లో నేను ఐ కెన్ కనెక్ట్ మై సెల్ఫ్ అని ఐ హ్యాడ్ దట్ విజన్ ఇన్ సైడ్ మై సెల్ఫ్. లైక్ ఇది ఉన్నా లేకున్నా నా అంతట నేను గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళడము, గవర్నమెంట్ కాలేజెస్కి వెళ్ళడము, చాలా ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్ళడము నేను ఇన్స్పైర్ చేస్తూనే ఉన్నాను నేను చేయగలిగినంత. బట్ ఐ థాట్ మేబీ ఐ విల్ బీ ఏబుల్ టు రీచ్ టు అ వైడర్ ఆడియన్స్ ఇఫ్ ఐ బీ ఆన్ దిస్ ప్లాట్ఫామ్. ఓకే, అంటే చాలా వరకు అంటే ఇంట్లో పేరెంట్స్ కానీ లేకపోతే బయట ఎవరైనా కూడా ఏంటంటే ఆల్రెడీ నువ్వు ఎడ్యుకేషన్లో యు ఆర్ ద బెస్ట్, నీ టాలెంట్ని చూపెడుతున్నావు, ఇంకో స్పోర్ట్స్లో కానివ్వు లేకపోతే ఇవన్నీ పక్కన పెడితే మోడలింగ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ దిస్ కదా. అంటే ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు ఏమైనా చెప్పారా వెన్ యూ వాంటెడ్ టు బీ ఇన్ దిస్ మోడలింగ్ అన్నప్పుడు నేను ఇంట్లో మోడలింగ్లో వెళ్దాం, మిస్ దివాకి పార్టిసిపేట్ చేద్దాము అని నీకు ఆలోచన వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకుంటే ఎందుకు మోడలింగ్, బికాస్ వీ హ్యావ్ బాడీ షో కంపల్సరీ ఉంటుంది మోడలింగ్ రంగంలో డెఫినెట్లీ. సో అలా చెప్పినప్పుడు ఇంట్లో అలా ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళు ఓకే చెప్పారా మోడలింగ్కి అంటే, బికాస్ మనకి నెగిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా కనపడుతూ ఉంటాయి మోడలింగ్ రంగంలో. నాకు అంటే నాకు రేజ్ అయిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే లైక్ మోడలింగ్ వెళ్ళాలనుకుంటే అంటే ఇది ఈ కాంటెస్ట్ వెళ్తే నెక్స్ట్ ఏంటి అంటే మూవీస్లోకి వెళ్ళిపోతావా నువ్వు, క్వశ్చన్ ఉండింది. లైక్ అఫ్ కోర్స్ లైక్ మొత్తం నెగిటివ్ వైబ్రేషన్స్ లైక్ అ లాట్ ఆఫ్ పీపుల్ నన్ ఆఫ్ దెమ్ సపోర్టెడ్ మీ అండ్ లైక్ నా క్లోజ్ సర్కిల్ నన్ను చిన్నప్పటి నుంచి నన్ను పెంచిన వాళ్ళు తప్పితే క్లోజ్ సర్కిల్ తప్పితే మిగతా వాళ్ళు ఎవరికి అలా ఎక్కువ లేదు అంటే ఇంట్రెస్ట్ లేకుండేది అనమాట, బికాజ్ నేను డాక్టర్ వదిలేసి ఇలా వెళ్తున్నావు అని. బట్ నాకు ఫర్ మై ఓన్ సెల్ఫ్ నా లోపల నాకు తెలుసు అనమాట నేను నా స్టడీస్ వదిలేయట్లేదు, ఇక్కడ వెళ్ళినా మాక్సిమం లైక్ 1 ఇయర్ నేను ఇక్కడ ఉన్నా ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ ఐ విల్ స్టడీ ఫర్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఐ వాంట్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ ఐ విల్ బికమ్ దట్ అట్ సమ్ డే. ఇట్స్ జస్ట్ దట్ ఇప్పుడు ఎంబీబీఎస్ అయిపోయింది కాబట్టి నాకంటూ నా డ్రీమ్స్ కంటూ కొంచెం టైం ఇవ్వాలనుకున్నాను నేను. సో ది ఓన్లీ థింగ్ వాట్ ఐ ప్రామిస్డ్ మై ఫ్యామిలీ పీపుల్ ఇస్ దట్ నేను అందరిలాగా మోడలింగ్కి వెళ్ళిపోయి అటు వెళ్ళడం అని కాకుండా నా ఓన్ ఎయిమ్కి నేను ఐ విల్ స్టాండ్ ఫర్ ఇట్ అండ్ నా అంటే అందరూ సేవ చేస్తాము అని చెప్తారు ఆ స్టేజ్ మీద చెప్పడం కాదు నేను చేసి చూపిస్తానని చెప్పానన్నమాట. ఆ ప్రామిస్ నేను వేసినందుకు నాకు ఆ అక్సెప్టెన్స్ వచ్చింది ఇంట్లో. ఓకే, సో మోడలింగ్. సో ఇప్పుడు మళ్ళీ ఈ మిస్ దివా తర్వాత నుంచి డెఫినెట్లీ మోడలింగ్ వైపు నుంచి చాలా ఆఫర్స్ వస్తూ ఉంటాయి, సో అలాంటి ఆఫర్స్ ఇప్పటివరకు ఏమన్నా వచ్చాయా మీ వారికి? యా వస్తున్నాయి, లైక్ మొన్న రీసెంట్గా వెళ్ళొచ్చాను కాబట్టి వాళ్ళకి గుర్తుంటాను, బికాజ్ లైక్ నేను ఇంకా అక్కడ పర్ఫామ్ చేశాను సో అక్కడ నేను గుర్తుండిపోయాను, ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగాను అనమాట. ఓకే, అంటే అందులో స్పెషల్గా మనోజ్ఞాని ఎలా గుర్తుపెట్టుకున్నారు? వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ఎందుకంటే అక్కడ మమ్మల్ని మేనేజ్ చేసిన అంటే కంటెస్టెంట్ మేనేజర్స్ అని ఉంటారు మమ్మల్ని, ఒక 50 డేస్ మాతో పాటు ఉండి మమ్మల్ని చూసిన వాళ్ళు, వాళ్ళు ఏం చెప్పారంటే లైక్ మేము బ్యాచెస్ టుగెదర్ చూసాము అమ్మాయిలని మిస్ ఇండియాలో మిస్ దీవాలో చూస్తూనే ఉంటాము, బట్ నీలాంటి అమ్మాయిని మేము ఎప్పుడు చూడలేదని వాళ్ళు చెప్పారనమాట. లైక్ ఒక రౌండ్ ఉంటుంది మాకు అన్కంజీనియల్ అని, కంజీనియల్ ఎవరు అన్కంజీనియల్ ఎవరు అని. అన్కంజీనియల్ అంటే లైక్ నిజంగా నా మైండ్లోకి ఎవరు రావట్లేదు అనమాట, అందరిలో ఏదో ఒకటి నాకు మంచిగా కనిపిస్తుంది. సో ఇంకా లైక్ నేను అక్కడ ఈవెన్ బికాజ్ ఐఎమ్ ఎ డాక్టర్ అందరికీ బాగా హెల్ప్ చేయగలిగాను, లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ ఒక కాలు నొప్పి నుంచి దగ్గు కోల్డ్ నుంచి ఎవ్రీథింగ్ నేను చూసుకున్నాను అనమాట అక్కడ, ఒక డాక్టర్ లాగా ఒక ఫ్రెండ్ లాగా అందరితో పాటు ఉండి.
ఇంత అచీవ్మెంట్స్ ఉన్నా కానీ నేను అందరు కంటెస్టెంట్స్ లాగానే నేను ఉండడం, ఒక్కసారి కూడా అది చూపించకపోవడము. అండ్ బికాజ్ లైక్ నేను పర్ఫామ్ చేశాకైతే వాళ్ళు చెప్పారు, నువ్వు ఈ ప్లాట్ఫామ్కి రావడం మాకు ఆనర్, ఇది నువ్వు చేసిన అచీవ్మెంట్స్కి ఈ స్టేజ్ చాలా చాలా చిన్నది, ట్రస్ట్ అస్, దేర్ సంథింగ్ మచ్ బిగ్గర్ ఫర్ యూ కమింగ్ ఇన్ యువర్ లైఫ్. ఆల్మోస్ట్ యూ ద మిస్ దివా వాళ్ళు ఆ మాట అన్నారంటే అక్కడే అర్థమైపోతుంది. బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ హెడ్స్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్గనైజేషన్ దేకి ఏమంటే మేనేజింగ్ డైరెక్టర్స్ వాళ్ళు వచ్చి నాకు ఇలా చెప్పారు. సో దట్ ఇట్ సెల్ఫ్ మేడ్ మీ ఫీల్ లైక్ ఎ విన్నర్. సో విన్ కాకపోయినా బట్ అక్కడే మీకు ఇచ్చేసారు. ఐ ఆమ్ ఎ విన్నర్ ఇన్ దట్. డెఫినెట్లీ మేము విన్నర్ అని అనుకుంటున్నాం. బికాస్ మనకి మనం ఆ స్టేజ్ వరకు వెళ్ళాము, ఫైనల్ వరకు వచ్చామంటే ఇట్స్ సెల్ఫ్ ఇట్స్ విన్నింగ్. అక్కడే మనకు అర్థమైపోతుంది అంటే మనకి ఆ క్రౌన్ పెట్టింది లేని అది పక్కన పెడితే అక్కడే విన్ అయిపోయావు నువ్వు. సో లైక్ ఈ 2 మంత్స్ నుంచి లైక్ ఆఫర్స్ వస్తున్నాయి, బట్ నేనేం చెప్పానంటే లైక్ ఫస్ట్ నాకు జనవరిలో నా ఎగ్జామ్ ఉంది, దానికి నేను చదువుకుంటున్నాను. సో ఈ 2 మంత్స్ నేను ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ ఆఫర్స్. లైక్ చాలా మంచి ఆఫర్స్ వస్తున్నాయి కానీ ఐమ్ లైక్ ఆఫ్టర్ 2 మంత్స్. ఎప్పుడైనా గురించి ఆలోచించావా? వచ్చాయి లైక్ చిన్నప్పటి నుంచి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి, మూవీ ఆఫర్స్ మన తెలుగు ఇండస్ట్రీలో. బట్ ఎప్పుడు నాకు స్టడీస్ అంటే ఎంబీబీఎస్ వైపు వెళ్ళాలనుకున్నాను. సో ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు ఎగ్జామ్స్ అవన్నీ ఉండేవి, సో ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇచ్చానమాట. ఐ న్యూ ఇట్ లైక్ ఎంబీబీఎస్ అయిపోయాక కొంచెం టైం ఉంటుంది, సో ఆ టైంలో నేను ఏదైనా చేయొచ్చు అనుకున్నప్పుడు. బట్ ఫస్ట్ నాకు స్టడీస్, నాకంటూ ఒక డిగ్రీ ఉండాలని నేను అనుకున్నాను. ఓకే, సో అంటే ఎంబీబీఎస్ చేసిన తర్వాత యూ వాంట్ టు బికమ్ ఐఏఎస్ అని చెప్పావు కదా, సో ఎంబీబీఎస్లో ఇప్పుడు యూ పీజీకి కూడా చదవడానికి వెళ్తాను అంటున్నావు. సో ఐఏఎస్ హౌ, ఇంత కష్టమైన స్ట్రీమ్స్ని ఎందుకు ఎంచుకుంటున్నావు నువ్వు? బికాస్ అవన్నీ అహో బ్రెయిన్ బ్యూటీ అని అంది ఇందాక మామూలుగా, అందుకే అల్లలేదు నేను ఇప్పుడు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది నేను ఎందుకు అంటున్నాను. బ్యూటీ విత్ బ్రెయిన్, కష్టమైన ఫీల్డ్స్ అనేది ఏం లేదు. అంటే మనం ఏదైనా ఇష్టపడి చేస్తే అది మనకు కష్టం అట్లా ఏమి అనిపించదు. నాకు బేసికలీ లైక్ నా లైఫ్లో నా మోటో ఆఫ్ మై లైఫ్ ఇస్ సర్వీస్. సో డాక్టర్గా అయినా సర్వీసే చేస్తాను, తర్వాత ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా నేను సర్వీసే చేస్తాను. బట్ ఐఏఎస్ ఆఫీసర్ ఏంటంటే ఒక డాక్టర్గా ఉండి ఒక హాస్పిటల్కి లిమిట్ అంటే ఐ డోంట్ వాంట్ టు లిమిట్ మై సెల్ఫ్ టు హాస్పిటల్, బట్ ఐ వాంటెడ్ టు రీచ్ లైక్ వైడర్ ఆడియన్స్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే తర్వాత ఏదన్నా అవ్వచ్చు, ఒక గవర్నర్ ప్రెసిడెంట్ లెవెల్కి కూడా వెళ్ళొచ్చు. సో మనకు ఆ బేస్ ఉండి నాకు ఆ కంట్రీ నాలెడ్జ్ నాకు కావాలనుకున్నాను. సో దట్స్ ద రీజన్ ఐ వాంటెడ్ టు గో టు. ఓకే, ఒకసారి ఇవన్నీ పక్కన పెడితే అసలు చిన్నప్పుడు మనోజ్ఞ ఎలా ఉండేది? అల్లరి చేసేదా బాగా? అసలు అల్లరి చేయడానికి టైం దొరికేది కాదు కదా మనోజ్ఞకి, అసలు ఆడి కూర్చోబెట్టి అడగాలి ఈ క్వశ్చన్స్ అన్ని. అల్లరి అంటే లైక్ యా చాలా ఉన్నాయి, అంటే నా గురించి కూడా ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. నేను అల్లరి చేస్తే హౌ నాటి, ఎంత నాటి అసలు మనోజ్ఞ తెలుసుకోవాలని ఉంది నాకు. అంటే ఎనీ మెమరీస్ దట్ యూ కెన్ షేర్? యా మా అంకిల్ అంటే మా మమ్మీ జాబ్కి వెళ్ళేది, నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది అనమాట. మా అంకిల్ రాగానే అలా జంప్ చేసేదాన్ని మీదికి. ఒకరోజు అయితే ఇంకా పొట్టు నొప్పి స్టార్ట్ అయిపోయింది అనమాట నేను జంప్ చేసిన ఇంటెన్సిటీకి. సో అలా లైక్ దేర్స్ లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఇన్ మై లైఫ్ విచ్ హ్యాపెన్ లైక్ నా ఇన్నోసెన్స్లో దేర్స్ హిడెన్ ఫనీ థింగ్స్ విచ్ హ్యాపెన్ మా కాలేజ్లో నా ఫ్రెండ్స్తో. కొన్ని అంటే కొన్ని జోక్స్ అంటే కొంచెం లేట్గా అర్థమవుతాయి, నేను నవ్వడం స్టార్ట్ చేసిన టైంకి అందరు చూస్తాను. ఓకే, లేట్గా నవ్వుతాం అనమాట, జోక్ వేసిన గంటకు నవ్వుతాం అనుకుంటా. అప్పుడు వాళ్ళందరూ క్రియేట్స్ ఫన్ మూమెంట్స్ లైక్ లైక్ కొన్ని వాళ్ళ ఫ్యూ ఇన్సిడెంట్స్ లైక్ మై ఇన్నోసెన్స్ క్రియేట్స్ అ లాట్ ఆఫ్ ఫన్. ఓకే, సో అంటే చిన్నప్పుడు మనకి కొన్ని ముద్దు ముద్దు పేర్లు ఉంటాయి కదా, అలా మనోజ్ఞకి ఇచ్చిన ముద్దు పేర్లు ఏమైనా ఉన్నాయా? నేను పుట్టినప్పుడు లైక్ మమ్మీకి సిజేరియన్ డెలివరీ అయింది, సో ఆ టైంలో ఇంకా మమ్మీ కాన్షియస్నెస్లో లేదు. ఆ టైంలోనే తనకి ఇంకా తెలీదు లైక్ గర్లా బాయ్ అని కూడా తెలీదు. బట్ డిడిల్ 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 అని అలా కలవరిస్తూ ఉందంట, అంటే ఏంటి అంటే ఎవరికేం అర్థం కాలేదు. తర్వాత కాన్షియస్లోకి వచ్చాక చెప్పిందనమాట, అంటే నాకు కూతురు పుట్టాలి నేను డిడిల్ అని పిలుచుకోవాలి అని. ఏంటి మీనింగ్ ఏంటి డిడిల్ అంటే? రైమ్ వినింటారు కదా, హే డిడిల్ డిడిల్ ద క్యాట్ అండ్ ద ఫిడిల్, అలా ఆ టైంలో ఉంటుంది అనమాట. ఇట్స్ లైక్ అ డాల్స్ నేమ్ అనమాట. ఓకే, సో మా మమ్మీకి ఆ వర్డ్ నచ్చింది. చూసారా, ఇప్పుడు మనోజ్ఞ పేరు డిడిల్, గుర్తుపెట్టేసుకోండి. ఇది కూడా ఎప్పుడే మీకు బాగా ప్రేమ అనిపించినప్పుడు డిడిల్ అని పిలుచుకోండి. థ్యాంక్ యూ. ఓకే, సో మనోజ్ఞ
ఆఫ్టర్ మిస్ తీవా తర్వాత ఇప్పుడు అంటే మనం ఏ స్ట్రీమ్లోకి వెళ్ళా ఖచ్చితంగా కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. డెఫినెట్లీ అంటే మనం ఎంత స్ట్రగుల్ చేసి ఎంత పైకి వెళ్ళినా కూడా ఏదో ఒకటి మనల్ని వెనకలికి లాగే పాయింట్ ఉంటూ ఉంటుంది కదా. యాజ్ అంటే కాయిన్కి రెండు సైడ్లు ఉన్నప్పుడు డెఫినెట్లీ ఏ రంగంలోనే టూ సైడ్స్ ఉంటాయి. సో మరి చిన్నప్పటి నుంచి అన్నిట్లో కూడా టాప్ లెవెల్లో పీక్స్లోకి వెళ్ళిపోయి అన్నిట్లో కూడా విన్ అవుతూనే వస్తున్నారు కదా. హౌ అంటే ఎప్పుడు డౌన్ అనేది లేదా మీ లైఫ్లో? డౌన్స్ ఉన్నప్పుడే అప్స్ చూస్తాము అనుకుంటాను. అంటే లైక్ ఫర్ పీపుల్ హూ సీ అప్స్ డైరెక్ట్లీ దే విల్ ఫాల్ డౌన్, అంతే ఎంత ఈజీగా పడిపోతారు. సో లైక్ చాలా సిచ్యువేషన్స్ లైక్ చిన్నప్పటి నుంచి ఏ కాంపిటీషన్స్, ప్రతి ఫీల్డ్లో ఉన్నట్టే పాలిటిక్స్ ఎక్కడ నడిచేవి. సో అ లాట్ ఆఫ్ కాంపిటీషన్స్ విచ్ ఐ డెంట్ విన్. అండ్ తర్వాత లైక్ ఎన్సీసీకి ఫస్ట్ టైం నేను 8th క్లాస్లో నేను జాయిన్ అయినప్పుడు నేను ఫస్ట్ టైం లైక్ రిజెక్ట్ చేశారు బికాస్ లైక్ దే వాంటెడ్ టు రీప్లేస్ దేర్ ఓన్ క్యాండిడేట్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో లైక్ నెక్స్ట్ టైం మళ్ళీ అంటే చాలా బ్రేక్ డౌన్ అయిపోయినా ఆ టైంలో, లైక్ ఇంత కష్టపడ్డాక తీసేశారు అన్నట్టు. లైక్ లాస్ట్ మినిట్లో ఢిల్లీకి వెళ్ళే ముందు రిజెక్ట్ చేశారు నన్ను. సో నెక్స్ట్ టైం లైక్ ఫుల్ స్పిరిట్తో వెళ్ళాను అనమాట. లైక్ ఐ హవ్ డన్ మై బెస్ట్, లైక్ సో బెస్ట్ దట్ ఐ స్టూడ్ యాస్ ది ఆల్ ఇండియాస్ బెస్ట్ కెరెట్ అమాంగ్ 13 lakh పీపుల్. అండ్ ఐ గాట్ ది ప్రైమ్ మినిస్టర్స్ మెడల్ అప్పుడు. అండ్ ప్రైమ్ మినిస్టర్స్ మెడల్ తీసుకొని లైక్ బ్యాక్ రాగానే లైక్ ఐ వాజ్ స్టడింగ్ ఇన్ అంటే ఇంటర్మీడియట్ కాలేజ్లో, లైక్ ప్రూఫ్ ఏంటి నీకు ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ వచ్చింది అన్నట్టు. అంటే ఫొటోస్ చూపిస్తే లైక్ తర్వాత నాకు ఫొటోస్ ఇవ్వండి మేము అన్ని బ్రాంచెస్లో పెట్టుకుంటాము అన్నట్టు అన్నారు. బట్ లైక్ దాని నెక్స్ట్ ఇయర్ ఇంటర్నేషనల్కి వెళ్ళి నేను రిప్రజెంట్ చేసి నేను బ్యాక్ వచ్చాక నేను స్టార్ బ్యాచ్ నుంచి తీసేశారనమాట. బికాజ్ అప్పుడు కూడా వాళ్ళకి ప్రెషర్ ఉండింది ఐఏఎస్ ఆఫీసర్ డాటర్ని రీప్లేస్ చేయడం అనేది ఒకటి. సో అప్పుడు కూడా లైక్ ఆల్మోస్ట్ లైక్ ఇంటర్ సెకండ్ ఇయర్ మొత్తం ఇంట్లోనే కూర్చొని చదువుకున్నాను. లైక్ మా మమ్మీ నన్ను స్టార్ బ్యాచ్ నుంచి తీసేసినప్పుడు అయితే మా మమ్మీ చాలా చాలా ఏడ్చింది అనమాట. అంటే బికాస్ లైక్ దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ ఆర్ లైఫ్, నేను ఎంబీబీఎస్లో సీట్ తెచ్చుకోవాల్సిన మూమెంట్ అది. సో షీ వాజ్ లైక్ ఐల్ గో అండ్ ఐల్ బెగ్ దెమ్, నేను మళ్ళీ అడుగుకుంటాను నిన్న బ్యాచ్లో జాయిన్ చేయమని అని. బట్ ఐ సెడ్ లైక్ నథింగ్ డూయింగ్, నేను మళ్ళీ వెళ్ళనే వెళ్ళను, నేను ఇంట్లో కూర్చొని చదువుకుంటాను అన్నాను. సో నాకు అలా ట్యూషన్స్ పెట్టేసి అక్కడ ఈ పేపర్స్ అన్నీ తీసుకొచ్చి ఇంట్లోనే సాల్వ్ చేయించి అలా లైక్ ఎంబీబీఎస్లో సీట్ తెచ్చుకున్నాను. అసలు ఇంట్లో కూర్చొని ఎంబీబీఎస్ చదువు అంటే అసలు నాకే ఇంటర్మీడియట్ చదువుకొని ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకుంటే అసలు చాలా కష్టం అసలు ఏదంటే. ఎందుకంటే మనం కాలేజ్కి వెళ్ళి సపరేట్గా క్లాసెస్ తీసుకున్నా కూడా ఎంబీబీఎస్ సీట్ అంటేనే ఇప్పటికీ మనకి అలా కనిపిస్తుంది ఇంకా అది మనం అచీవ్ చేయగలమా లేదా అని చాలామందికి ఒక డౌట్ ఉంది. అలాంటి నువ్వు ఇంటర్మీడియట్ ఇంట్లో కూర్చొని చదివి ఎంబీబీఎస్ సీట్ సాధించావంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అమ్మా. థ్యాంక్ యూ. లైక్ ఇట్ హ్యాపెన్స్, లైక్ అంటే లైఫ్ ఇస్ ఎ బ్యాలెన్స్ ఆఫ్ థింగ్స్ అంటే చేసావు కాబట్టి యు హావ్ రీచ్డ్ యా. సో ఇట్స్ లైక్ మై లైఫ్ హస్ బీన్ ఆల్వేస్ ఎ బ్యాలెన్స్ లైక్ అ ఫెయిల్యూర్ అండ్ అచీవ్మెంట్ అలా ఉండింది. బట్ బయట జనాలందరికీ అచీవ్మెంట్స్ మాత్రమే కనిపిస్తాయి, బట్ దాని వెనకాల ఎంత కష్టపడ్డాము, ఎన్ని చూసాము లైఫ్లో, ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసామో అవి ఎవరికి కనిపించవు. బికాస్ ప్రొఫైల్లో మనం అచీవ్మెంట్సే రాసుకుంటాం, ఫెయిల్యూర్స్ రాసుకోము. సో అండ్ లైక్ ఈవెన్ మిస్ దీవాకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా లైక్ ఆఫ్టర్ అచీవింగ్ సో మచ్ ఇన్ మై లైఫ్ సడన్గా వాళ్ళు అలా అంటే నేను ఆ క్రౌన్ గెలుచుకోలేదంటే లైక్ దట్స్ నాట్ అన్ ఈజీ మూమెంట్ టు హ్యాండిల్ మై ఓన్ సెల్ఫ్. సో అలాంటి మూమెంట్లో ఆ ఫెయిల్యూర్ని గ్రేస్ఫుల్గా హ్యాండిల్ చేయడము, అక్సెప్ట్ చేయడము. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎలా ఫీల్ అయ్యేదాన్ని నువ్వు? అంటే అది కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకునేదానివా ఫెయిల్యూర్ కూడా? ఓకే, అంటే మనం చెప్తూ ఉంటాం ఫెయిల్యూర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ అని. సో మరి ఎప్పుడైనా ఫెయిల్యూర్ అంటే వచ్చినప్పుడు, ఫెయిల్యూర్ అంటే ఫెయిల్యూర్స్ కూడా చూసానని చెప్తున్నావు కదా, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యేదానివి? We all are human beings, so like any other normal human being, first reaction entante I do break down, I cry for some time. But koncham ante oka 2-3 days lo like I completely settle down, like okay idai pote this is not the end of our end of the life, there's something much beyond that I can do in my life. Maybe God is giving me something, some bigger opportunity after this. Okay. And naaku inner strength enta unna kani like na danikante bigger strength my mom. So like she has been always like she also feels bad whenever I get such situations in my life, but tanu avanni overcome chesi tanu naaku support chesi malli na local like my inner feeling supporting me, and then I stand stronger.